నేను కవిత చదివితే కవితనే మీతో మాట్లాడతారు, కవిత ద్వారా సందేశాన్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. పాట ప్రక్రియలో అంటే పాటని మీతో, మీరు రెండు పాటలు పాడతారా మూడు పాటలు పాడతారా మీరు నిర్ణయించుకొని ఆ మూడు పాటలతో మాట్లాడండి దయచేసి. అంటే ఏమవుతుందంటే కవిత దుందుబి, కవిత్వం ద్వారా సంభాషించటం కనుక ఆ పద్ధతిలో పోతే మనం ఎక్కువ రీచ్ కాగలుగుతాం. ముఖ్యంగా మీరు మా విద్యార్థులకి మీ సందేశాన్ని చేరవేయగలుగుతారు కనుక. ఇప్పుడు వచన కవితలోకి వెళ్దాం. వచన కవిత అంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉన్న కవిత, ఓ కవితని చూడకుండా, ఐదు పేజీల కవితని చూడకుండా, సంస్కృత పదబంధాలతో ఉన్న కవితని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ శరణ్య మీ ముందు వినిపిస్తుంది. అందరికీ నమస్కారం, నా పేరు శరణ్య. ఈరోజు శ్రీశ్రీ గారి కవితని మీకు వినిపిస్తాను. కవిత ఓ కవిత, కవిత ఓ కవిత, నా యువకాశల నవపేశల సుమగీత వర్ణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా. నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు దృశ్యాలతో చాయో నేనే ఏ చిత్ర విచిత్ర శ్యమంత రోచిన్ని వహం చూశానో నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరిన వేయే ధ్వనులో ఏ ఏ మూలల వెదకిన ప్రోవుల ప్రోవుల రణం నినాదాలో నడిరే ఆకాశమావర్తించిన మేఘాలావర్షించిన ప్రచండ జంజా ప్రభంజనం గజగజలాడించిన నడి సంద్రపు కిరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం ఆ రాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంత నిబిడ నిఖిలగానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం. మరి నిన్ను స్మరిస్తే నాకు అగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహశ్యేనం విరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం. ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నిడదనిడుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మన ప్రపంచపు టావర్తాలు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చేచప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన కాలువ నీలులలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన ప్రేలాపన కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మన సినీవాలిలో గూకం కేక బేకం బాక సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్థారావం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మోతలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడకపోతే అవి పుంఖాను పుంఖాలుగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వడివడిగా వెలువడినై పరుగిడినై నా ఎద నడుగిడినై ఆ చెలరేగిన కలగా పులగపు విలయావర్తపు బలవజ్జరవత్ పరివర్తనలో నేనే ఏ వీధులలో చంక్రమణం చేశానో నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపరల ఆనందవశం వద హృదయని చేస్తే నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటునను మంత్రించిన సముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి తారానివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచుమ్మనలో ప్రాణావసాన వేలాధునితం నానా గానానూన స్వానావలితం బ్రతుకును ప్రచండ బేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం సుఖ దుఃఖాధిక ద్వంద్వాతీతం అమోఘ మగాధ మచింత్యమమయ్య మేకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనగురుని రమణి కవిత ఓ కవిత నా జరణి గర్భంలో ఆ
ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పించిన నాడో, నా బహిరంధరేంద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖ దుఃఖాలు ఏవేవో వస్తుంటే తలదాలిచి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడనై విఫలంగా వర్తించే వేళ అభయహ సముద్రతో నన్ను దరిసిన, నన్ను పునీతిని గావించిన లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత, ఓ కవిత, నేడో నేడో నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో ఘూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని, నా ఆకాశాలను లోకాలకు చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అంది అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను నా విసరిన రస విశ్రుమల కుసుమ పరాగం. ఓహో ఓ రసధుని మణికని జనని కవిత 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 ఓ కవిత. నా కవిత శీర్షిక మానవత్వపు మడుగు. అనువనువు దేశభక్తి నిలువెత్తున రగిలే ఆ నిప్పుల జడివానల హృదయపు చప్పుడులో, ఎముకలు కొరికే చలిలో సైతం వెచ్చని వేణువులూదే నీ నిశ్వాసల ఊగిసలాడే నిర్వాణ తక్కెడలో, సలసల కాగే నూనెలా నీ నర నరాలలో ప్రవహిస్తున్న ఆ నెత్తుటి నాటి సుతిమెత్తని కత్తుల ఆనవాల పుట్టుకలో, అనువంతైనా నిశ్శబ్దపు రేణువు దూరని ఆ నిషీధి నదిలో నిలిచిన ఓ ఎడారి వసంతమా, తనువంతా మాతృభూమిని నిలిపిన ఓ సాగర ప్రశాంతమ, మా భారత సైనికుడా, ఎందుకు ఈ నిషీధి వేళ నీలో ఆ విషాద ఛాయ? శత్రు సంహారణ్యంలో దేశ ప్రజల రక్షణే ధ్యేయంగా సాగే నీ పయనంలో నీ వారి ధోరణి పదునైన కంటకంలా మారి నీ మదిని తొలుస్తున్నదా? యావత్ భారతావనిని అనుక్షణం నీవు కంటికి రెప్పలా కాపాడుతుంటే నీ కన్న తల్లికి చెల్లికి కట్టుకున్న భార్యకి ఆఖరికి నీ కన్న కూతురికి ఈ మానవ మృగాల నుండి రక్షణ లేకుండా పోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నావా? మృత్యువును సైతం లెక్క చేయక నీవు దిక్కులను దిగ్బంధించి ధీరుడవై నిలుచుంటే మానవత్వమే లేక మతోన్మాదపు వైఖరిలో చిక్కుకొని కులపిచ్చి క్షీరాబ్ధిలో మేము హాయిగా పవలిస్తున్నామని నీవు చింతిస్తున్నావా? నీకు తెలుసునో లేదో నిస్వార్థానికి నిలువెత్తు రూపం నీవైతే స్వార్థంలో నిన్ను మించిన మహోన్నతులం మేం. భారతీయులంతా నీ కుటుంబమన్న భావన నీదైతే మా కుటుంబాన్నే రోడ్డున వదిలేసే ఉదార హృదయం మాది. ఎల్లవేళలా సోదర భావం పరిమళించి భానుడవై నీవు ప్రకాశిస్తుంటే మా సోదర సోదరీ మణులు పేదరికంలో మగ్గుతూ ఆకలితో అలమటిస్తున్నా, అప్పుల బాధతో పురుగుల మందు ఉరితాడుతో సావాసం చేస్తున్నా, ఎన్నో చిగురించిన చిరుప్రాయాలు చెత్త కుప్పల్లో శిథిలమవుతూ నిరక్షరాస్యత కోరల్లోనే నిశ్చేష్టులవుతున్నా, మా కళ్ళ ముందే ఎందరో మృత్యువాద పడుతున్నా, మేము సెల్ఫీలు తీసుకొని సంతాపం తెలుపుతాం కానీ నీలా మా స్వార్థాన్ని ఎలా వదిలేయగలం? అయినా ఇంకా నీ ఉద్రేకపు చూపుల లోతున దాగిన ఉద్వేగపు మాటల మాటను మూగిన నీ తలపులో మ్రోగిన తలవంపుల శంఖ రావాలా? వలదు. మాలాంటి అమానవీయుల కోసం అమూల్యమైన నీ కన్నీటి చుక్కను రాల్చబోకు, మాది కాని మానవత్వపు మడుగులోకి మమ్ము మరల్చబోకు. థ్యాంక్ యూ.